సికింద్రాబాద్లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయాన్ని ఇక ఏడాది పొడవునా సందర్శించవచ్చు. సామాన్య ప్రజలు సందర్శకులను రాష్ట్రపతి నిలయం సందర్శన కోసం అనుమతించే కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం వర్చువల్ గా ప్రారంభించారు. 162 ఏళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రపతి నిలయం హెరిటేజ్ భవనాలు, ఆర్ట్ గ్యాలరీ, అండర్గ్రౌండ్ టన్నెల్, ఆవరణలు, గార్డెన్లు, జైహింద్ ర్యాంప్, హెరిటేజ్ ఫ్లాగ్ పోస్ట్ సైట్ వంటి వాటిని సాధారణ ప్రజలు కూడా సందర్శించే అవకాశం కల్పించారు. రాష్ట్రపతి నిలయం సందర్శనకు టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. భారతీయ పౌరులకు 50 రూపాయలు, విదేశీ పౌరులకు 250 రూపాయలు చొప్పున టికెట్ ధర నిర్ణయించారు. సోమవారం ఇతర ప్రభుత్వ పండుగలు మినహా ఈ నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలకు రోజూ అనుమతి ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించే అవకాశం ఉండగా సాయంత్రం 4 గంటల వరకే ప్రవేశం ఉంటుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాజ్య సర్కార్ మే గృహమంత్రి శ్రీ మొహమ్మద్ మహమూద్ అలీజీ, తెలంగాణ రాజ్య సర్కార్ కే వరిష్ఠ అధికారిగణ, విశిష్ట అతిథిగణ, ప్యారే బచ్చో, అందరికీ నమస్కారం. మీ అందరికి ఉగాడి శుభాకాంక్షలు. ఆజ్ నవవర్ష కే ఆగమన్ పర్ మనాయే జా రహే విభిన్న త్యోహార్ హమారి జీవంత సంస్కృతి కే బాహక్ హే. మేరీ మంగళ కామనా హే కి ఏ పర్వ్ సభి దేశవాసియో కే జీవన్ మే సుఖ్ ఔర్ సమృద్ధి కా సంచార్ కరే. ఆజ్ ముజే రాష్ట్రపతి నిలయం మే దేశవాసియో కే శుభ ఆగమన్ కి వ్యవస్థా కా ఆరంభ కర్నే కే లియే బేహద్ ప్రసన్న హో రహీ హూ. ఏ ఐతి